నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి నాథుని మందిరంలో గురువారం ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి అభిషేక పూజ, హారతి, మధ్యాహ్నం సాయినాథునికి దుని పూజ, షిరిడి హారతిని నిర్వహించి భక్తులకు స్వామివారి పూజలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భక్తులు అయిన జక్కాల కోటేశ్వరరావు, సైదాపురం డి వెంకటరాజు, లింగ సముద్రం పొన్నాల సౌమ్య, సైదాపురం భక్తులు అన్నదానం చేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సైదాపురం గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయి మందిరం శ్రీ సాయిధామం నందు అన్నదాన కార్యక్రమం ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ అన్నదానం ప్రారంభించినప్పటి నుంచి ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమం మన సాయినాథ మందిరంలో జరుగుతుంది. అదేవిధంగా గురువారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి మన సైదాపురం గ్రామంలో ఓం సాయి శ్రీ సాయి నామజపంతో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మన సాయినాథ మందిరంలో పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. సత్సంగం, భజన కార్యక్రమాలు ఉంటాయి. ఇదేవిధంగా మనం గురుపూర్ణం రోజు 2 రోజులు, మొదటి రోజు అఖండ సాయినామ ఏకా కార్యక్రమం చేస్తాము. తదనంతరం గురుపూర్ణం రోజు విశేష అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మన మందిరంలో సాయినాథునికి ముఖ్యమైనటువంటి శ్రీరామనవమి పర్వదినము, ఉగాది పర్వదినము, విజయదశమి, శ్రీ దత్త జయంతి, ఈ పర్వదినాలందు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. మన మందిరంలో నిత్యం 4 హారతులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దుని పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ అన్నదానానికి, ఆలయ అభివృద్ధికి భక్తాదులు తగు రీతిలో ధనరూపేణ, వస్తురూపేణ విరాళాలు ఇచ్చి ఈ మందిర అభివృద్ధికి సహకరించగలని సాయినాథుని భక్తులందరినీ మనసావాచ కర్మణ కోరుకుంటున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భరద్వాజ మహారాజ్ కీ జై.